విజయవాడలోని మొగల్రాజపురంలో డయేరియా బాధితుల సంఖ్య పెరగడం కలవరపెడుతోంది. తాగునీటి సమస్యపై ఆలస్యంగా మేల్కొన్న అధికారులు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నీటి నమూనాలను సేకరించి మొబైల్ వ్యాన్ ద్వారా పరీక్షలు జరుపుతున్నారు. సరఫరా అవుతున్న నీటిలో నైట్రేట్స్ ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. మొగల్రాజపురంలో వైద్య శిబిరం నుంచి పరిస్థితిని మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. విజయవాడ మొగల్రాజపురంలో డయేరియా కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. నేటికి సుమారు 50 పైగా కేసులు ఇక్కడ నమోదయ్యాయి నేటి వరకు. అందులో ప్రస్తుతం 10 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి, మిగతా వాళ్ళంతా డిశ్చార్జ్ అయ్యంటూ చెప్తూ ఉన్నారు. అయితే మరొకరు మృతి చెందినట్లు తెలుస్తూ ఉంది. అంటే ఏ కారణాలతో చెందారు అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో తేలలేదని వైద్యులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మొగల్రాజపురంలో ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరం దగ్గర ఉన్నాము. అక్కడ పరిస్థితి చూసుకోవచ్చు. ఈ రోజు ఉదయమే వీళ్ళంతా వచ్చి ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీకు ఎప్పటి నుంచి ఆరోగ్యం బాగలేదు, అసలు ఏం జరిగింది? పొద్దున్న 3 మాసం అయినాయండి, బాగా నీరసంగా ఉంది, కడుపులో నొప్పి వస్తుంది అయినప్పుడల్లా, అందుకనే ఇక్కడ పెట్టారని చెప్పేసి వచ్చాను. అసలు ఎట్లా అంటే కొద్ది రోజుల నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయి, ఎట్లాంటి ఇబ్బందులు ఉంటున్నాయి? అసలు మురిగ్గా వస్తున్నాయండి 3 రోజుల నుంచి నీళ్లు. మేము కుండలో పట్టుకుంటామండి, ఆ కుండ నీళ్లు మొన్న ఎప్పుడో పట్టుకున్నాయి, అవి తాగుతున్నాం. ఎందుకు వస్తుంది అని ఎవరన్నా చెప్పారా మీరు, ఎవరినన్నా ఇక్కడ అడిగారా? అసలు మాకెవరు ఏం చెప్పలేదండి, పొద్దున మాత్రం వచ్చారు ఇంటి దగ్గరికి వచ్చి ఇట్లా నీళ్ళు తాగొద్దు, బాగోలేదు, ప్రాబ్లంగా ఉందని చెప్పారండి. మాకు అప్పుడప్పుడు వస్తుంటాయండి, బాగా మురిగ్గా వస్తాయి, ఎవరికి చెప్పినా పట్టించుకోరు. ఈ రోజు కొన్ని చోట్ల పైప్ లైన్లు కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే మైనర్ రిపేర్లుగా గుర్తించారో అక్కడ వాటిని తొలగించి వాటి రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాహనం కూడా వాటర్ శాంపిల్స్, నీళ్లు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ నుంచి కొంత నీళ్లు తీసుకొచ్చి శాంపిల్స్ ని పరీక్ష చేసి వాటిల్లో ఏ మూలకాలు ఉన్నాయి అని నిర్ధారించేందుకు ఇన్స్టెంట్గా వాటి యొక్క విలువలన్నీ తెలిసి వాటిని ప్రాబ్లంని వెంటనే ప్రాథమికంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక వాహనాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ వైద్య శిబిరం కూడా అందుబాటులో ఉంది. అయినప్పటికీ గత 2-3 రోజుల నుంచి ఈ సమస్య ఇంకా ఇక్కడ కొనసాగుతూనే ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒకసారి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎందుకు ఈ సమస్య వస్తుంది? అసలు మెయిన్గా వాటర్ పొల్యూషన్ అని చెప్తున్నారండి ఇక్కడ అందరూ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మరి యూజీడీ లైన్ కనెక్షన్స్ కూడా సైడ్ డ్రైన్లు అన్ని చోట్ల, విజయవాడ నగరంలో పలు చోట్ల కూడా యూజీడీ కనెక్షన్స్ వచ్చి సైడ్ డ్రైన్స్లో కలుపుతున్నారు. ఈ సైడ్ డ్రైన్స్లో కలపడం వలన ఏదైనా మోటార్ వేసుకుంటే ఎవరైనా సరే ఆ మోటార్ వేసుకోవడం వలన వచ్చే ఈ పంపు ఈ డ్రైన్ వాటర్ కూడా కలిసి పొల్యూషన్ అవుతుంది. దాదాపు వీళ్ళు చెప్పడం అయితే దుర్గారావు అని ఒక అతను చనిపోయాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా 2 ముగ్గురు చెప్తున్నారు, కళ్యాణ్ అని అతను చనిపోయారు, ఇందిరా అని చనిపోయింది అని చెప్తున్నారు. వాటి గురించి వివరాల్లోకి వెళ్తే అది ఎలాగూ ఏంటనేది మీకు ఒకసారి తెలుస్తుంది. ఈ ఒక్క ఏరియానే కాదండి, విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా ప్రజలు డివిజన్లో 8వ డివిజన్లో కూడా, నేను 8వ డివిజన్ కార్పొరేటర్ని, 8వ డివిజన్లో కూడా పొల్యూటెడ్ వాటర్ వస్తుందని గతంలో నేను కమిషనర్ కంప్లైంట్ చేస్తే ఎక్కడ తవ్వి బాగు చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాటర్ ఎల్లోగా వస్తుంది అని చెప్తుంటే వీళ్ళు అక్కడ ఏదో కలుపుతున్నాం దాని మూలాన ఇలా ఎల్లోగా వస్తుందని చెప్తున్నారు. ఏదైనా సరే నగర పాలక సంస్థ పబ్లిక్ హెల్త్ దృష్ట్యా వాటర్ ట్యాంక్లు క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైతే 2 సంవత్సరాల నుంచి పైప్ లైన్లు వేస్తున్నాయో ఆ పైప్ లైన్లు కనుక వాళ్ళు మరమ్మతులు చేసి అంటే మెయింటెనెన్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది, ఎప్పటికప్పుడు వీళ్ళు మెయింటైన్ చేసుకుంటా ఉంటే, క్లీన్ చేస్తూ ఉంటే ఆ పైప్ లైన్లు క్లీన్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరగవు. ఇదేంటంటే రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఇది కంపల్సరీ వాటర్ పొల్యూషన్ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయాలని మేము కోరుకుంటున్నామండి. మనతో ఇక్కడ జిల్లా వైద్య అధికారితో పాటు ఇక్కడ మొత్తం ఎపిడెమిక్ చూసేటువంటి డాక్టర్ సమీరా ఉన్నారు. చెప్పండి, ఇక్కడ స్పెషల్గా క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశారు, మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఇక్కడ నమోదయ్యాయి, వారి పరిస్థితి ఎలా ఉంది? మాకు 27th ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఇక్కడ ఇట్లాగా ఒకటి అవుట్బ్రేక్ లాగా వచ్చింది, 13 కేసెస్ డయేరియా వచ్చాయి, ఒక డెత్ కూడా అయిందని చెప్పారు. డెత్ అయితే మాత్రం సస్పీషియస్ డెత్ మాత్రమే, అది కన్ఫర్మ్ వాటర్ పొల్యూషన్ వల్ల అయిందని మాత్రం మనకి ఎటువంటి ప్రూఫ్స్ అట్లాంటివి అయితే మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అండ్ ఆ 13 ఫ్యామిలీ మెంబర్స్ అందరివి శాంపిల్స్ కలెక్ట్ చేశాము, వాటర్ శాంపిల్స్ కూడా తీసుకుని అవి మేము ఇక్కడే మొబైల్ వ్యాన్ ఒకటి తెప్పించి ఆ వ్యాన్లో వాటర్ వాళ్ళకి వచ్చే సోర్స్ ఆఫ్ వాటర్
వాటర్ని టెస్ట్ చేస్తున్నాము. దాంట్లో ఓన్లీ కొన్ని శాంపుల్స్లో మాత్రమే, అది కూడా మేము చేసిన 41 శాంపుల్స్లో 1-2 మాత్రమే నైట్రేట్స్ పాజిటివ్ రావడం జరిగింది. అయితే ఇంకా వాటర్ పొల్యూషన్ అని చెప్పి అంటున్నారు, కానీ మనకైతే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు వరకు మనకి 3 రోజుల నుంచి మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాము. ఈ టోటల్గా మాకు మొత్తం 56 కేసెస్ అయితే మాత్రం మనకి వచ్చాయి, ఓపీకి కానీ ఐపీకి కానీ. ఐపీలో టోటల్గా 10 అడ్మిషన్స్ అయితే 2 డిశ్చార్జ్ అయిపోయాయి, వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇంకా 8 మంది ఇద్దరు జీజీహెచ్లో, మిగతావి ప్రైవేట్ హాస్పిటల్లో, నియర్ బై హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నారు. కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు కదా మోషన్స్ అవుతున్నాయని చెప్పి. అట్లా ఇక్కడ మనకి ఈ మెడికల్ క్యాంప్ పక్కనే ఇక్కడ ఒక 2 బెడ్స్ వేసాము, పైన ఒక 4 బెడ్స్ అరేంజ్ చేశాము. ఇక్కడ వెంటనే ఇమీడియట్గా నీరసంగా ఉన్న వాళ్ళకి మనం సెలైన్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా సపరేట్గా ఒక 30 బెడ్స్ వేసి జీఈ వార్డ్ అని చెప్పి పెట్టారండి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డ్ విత్ స్పెషలిస్ట్ డాక్టర్స్ మానిటరింగ్ కంటిన్యూస్. అక్కడ కూడా వార్డ్ మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ తీసుకున్నటువంటి వాటర్ శాంపిల్స్ ప్రస్తుతం ఇక్కడ తాత్కాలికంగా చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే శాంపిల్స్ ఫర్దర్గా ఇంకా ఎక్కడికైనా పంపించి ల్యాబ్కి పంపిస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు? అవునండి, ఇక్కడ కలెక్ట్ చేసిన శాంపిల్స్ మేము గుంటూరు వాటర్ శాంప్లింగ్ దానికి కూడా పంపిస్తున్నాము. అక్కడ కూడా ప్రాసెస్ అన్నీ జరుగుతూ ఉంది. సో వెన్ఎవర్ వన్స్ అక్కడ మా రిపోర్ట్ వచ్చిన తర్వాత అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వాళ్ళు, అంటే మనకి ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళ టీంతో ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి సర్వే చేస్తారు వాళ్ళు కూడా. అండ్ వాళ్ళు కూడా మనకి స్టూల్ శాంపిల్స్ అవి కలెక్ట్ చేసి అక్కడ మనకి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో టెస్ట్ అవి అక్కడ జరుపుతున్నారు. వన్స్ అక్కడ కన్ఫర్మేషన్ అయిన తర్వాత దీనికి ఒక నిర్ధారణకి అయితే రావడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం మీకు తాత్కాలికంగా ప్రాథమికంగా తెలిసినటువంటి ఈ నైట్రేట్స్ పాజిటివ్ అని చెప్తూ ఉన్నారు, ఎటువంటి ప్రభావం చూపుతుంది ఈ నైట్రేట్స్ వల్ల, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? జాగ్రత్తలు అంటే అండి, ఫస్ట్ ఇప్పుడు మనకి వచ్చే వాటర్ సోర్స్ని మనం ఫస్ట్ ఇక్కడ స్టాప్ చేసామండి. ఏదైతే ట్యాప్ వాటర్ సోర్స్ ఉందో అది ఇచ్చేసి విఎంసీ వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఆర్ఓ వాటర్ అనేది సప్లై చేస్తున్నారు. సో మనకి మ్యాక్సిమం ఇక్కడే మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ దానికి వాటర్ ప్యూరిఫికేషన్ చేసి ఆ ట్యాప్ వాటర్లోకి పెట్టడం, ట్యాంక్స్ అన్ని క్లీన్ చేయించడము, పైప్స్లో ఎక్కడన్నా చిన్న మైనర్ డ్యామేజెస్ అవన్నీ ఏమన్నా ఉంటే కూడా అవి రిపేర్ చేయించడం అనేది విఎంసీ స్టాఫ్ వాళ్ళందరూ అని మానిటర్ చేస్తున్నారండి. వితిన్ 1 or 2 డేస్ ఆ వాటర్ ఇష్యూ కూడా రిసాల్వ్ అయిపోతుంది. ఎట్లాంటి ప్రభావం ఉంటుంది ఈ నైట్రేట్స్? అదే అండి, నైట్రేట్స్ వల్ల ఇంకా బాడీలో డిహైడ్రేషన్ రావడము అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ స్టూల్స్ పాస్ చేయడము అండ్ మినరల్ లాస్ ఉండడము అండ్ వామిటింగ్స్ రావడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో వాటిని కంట్రోల్ చేయడానికి దానికి తగ్గ మెజర్స్ అన్నీ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వస్తున్న వాటర్ని కూడా కాచి వడపోసుకుని తాగడం చాలా మంచిదండి. ఇక్కడ ఉన్నటువంటి వైద్యురాలు సమీర చెప్తూ ఉన్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఏదైతే ప్రాథమికంగా నైట్రేట్స్ ఉన్నాయని కొన్ని శాంపిల్స్లో తేలిందో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, వాటి వల్ల మోషన్స్ అదేవిధంగా డీహైడ్రేషను ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కావలసినటువంటి మందులు ఇక్కడ అందుబాటులో ఉంచామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం జరిగినటువంటి మరణాలు పూర్తిగా దీని డయేరియా వల్లే జరిగినాయి అనేటువంటి నిర్ధారణ ఇంకా కాలేదని చెప్తూ ఉన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించారో వాళ్ళకి మున్సిపల్ అధికారులు 3 నోటీసులు ఇచ్చినట్లుగా తాజాగా మనకి తెలుస్తూ ఉంది. వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు కూడా ఉపక్రమించినట్లు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ వైద్య శిబిరం అయితే కేసులు తగ్గేంత వరకు కొనసాగుతాయని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో ప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.